వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై తీవ్ర విమర్శలు చేశారు. నిధులు దుర్వినియోగం చేస్తూ వైసీపీపై దూషణలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజలను ఎన్నిసార్లు మభ్యపెట్టి మోసం చేస్తారంటూ ధ్వజమెత్తారు. 4 ఏళ్లు మంత్రిగా ఉండి విశాఖకు రైల్వే జోన్ తేవాలనే ఆలోచనే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాలు చేస్తే జిల్లా కూడా ఆ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ తో ఈ కార్యక్రమాలు చేస్తే అన్ని రాష్ట్రాలతో పాటు ఇది కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అలాగే రాయలసీమ జిల్లాలకు సంబంధించి బ్యాక్వర్డ్ ముందేళ్ళకి ప్యాకేజీ కానీ ఏరియా ప్యాకేజీ కానీ లేదు, కడపలో ఉన్న స్టీల్ ప్లాంట్ కానీ దుగ్గిరాజపట్నం పోర్టు కానీ అలాగే పోలవరం జాతీయ పోలవరంగా పెట్టి కేంద్రం నిర్మించడం కానీ విశాఖపట్నంలో ఒక రైల్వే జోన్ని కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని అనాదిగా ఉంటున్న ఆ ప్రాంత ప్రజల తాలూకా కోరిక పైన ఒక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, కోస్టల్ కారిడార్ని ఏర్పాటు చేయాలని, ఇవన్నింటినీ కూడా చట్టంలోనే పొందుపరిచాయి. కొన్ని వచ్చి చట్టంలో పెట్టారు, కొన్ని వచ్చి 6 నెలల లోపు వాటిని పరిశీలించి సాధ్యాసాధ్యాలని ప్రకటించమని చెప్పి పొందుపరచడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు కాదు, భారతదేశంలో ఉన్న అన్ని ప్రజలకు తెలుసు, అన్ని రాజకీయ పార్టీకి విషయాన్ని తెలుసు. నేను అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీని సూటిగా, 6 నెలల సమయంలో సాధ్య అసాధ్యాలు గుర్తించమని వాటిని ఏర్పాటు చేయాలని చెప్పని చట్టంలో పెట్టిన నేపథ్యంలో మరి మీరు 4 సంవత్సరాలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మిత్రపక్షాలుగా ఉంటూ ఏం ఉడకబెట్టారు అని, ఏం సాధించారు అని చెప్పని 4 సంవత్సరాలుగా నిన్న కూడి మీ రాజకీయ అవకాశాల రాజకీయ లబ్ధుల కోసం, మీ అవినీతి కార్యక్రమాల కోసం కాలాన్ని